మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మన హిందూ ధర్మంలో ఒక్కో రోజుకు ఒక్కో విశిష్టత ఉంది. వారానికి 7 రోజులు ఉన్నాయి. ఆ రోజులకు ఒక్కో దైవాన్ని పరిగణించారు మన పూర్వీకులు. అయితే ఇందులో మంగళవారానికి ఎక్కువ ప్రాధాన్యత. మంగళవారం రోజున కొన్ని పనులు చేయకూడదని అంటూ ఉంటారు. అయితే అసలు మంగళవారం రోజున ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ఏ దైవాన్ని ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి, అలాగే రాహుకాల సమయంలో ఏ పని చేస్తే మనకు శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మనకు ఉన్న 7 రోజులలో ప్రతిరోజు రాహుకాలం అనేది ఉంటుంది. ఈ రాహుకాలం అనేది ప్రతిరోజు గంటన్నర సమయం ఉంటుంది అని పండితులు సూచిస్తున్నారు. రాహుకాలంలో మంచి పనులు అనేవి మొదలు పెట్టనే కూడదు అని అంటున్నారు పెద్దలు. అయితే ఒక్కొక్క రోజు ఒక్కో సమయంలో రాహుకాలం మొదలవుతుంది. అయితే మంగళవారం రోజున ఏ టైంలో రాహుకాలం మొదలవుతుందో ఆ రాహుకాల సమయంలో గనుక ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పనిని గనుక మీరు చేస్తే సకల శుభాలు కలిగి అన్నీ మీ సొంతమవుతాయి. మంగళవారం రోజున రాహుకాలం అనేది మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యి 4:30 వరకు ఉంటుంది. మంగళవారం రోజున ఈ సమయంలో శుభకార్యాలను తలపెట్టనే కూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు. మంగళవారానికి అధిపతి మంగళుడు, అంటే భుజ భగవానుడు. భుజ దోషాలు ఉన్నవారు, వాస్తు నాగ దోషాలు ఉన్నవారు, డబ్బు సంబంధిత సమస్యలు ఉన్నవారు, అలాగే బంధువర్గంతో ఇబ్బందులను ఎదుర్కొనేవారు ముఖ్యంగా మంగళవారం రోజునే అధికంగా పూజలు చేయాలి అని పండితులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మంగళవారానికి జయవారంగా కూడా పేరు ఉంది. అయితే ఈ సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు గనుక మంగళవారం రోజున పూజలు చేస్తే గనుక ఖచ్చితమైన ఫలితాలు అనేవి సిద్ధిస్తాయి అని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. అందులోనూ ముఖ్యంగా రాహుకాలంలో గనుక ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేస్తే ఎలాంటి కఠిన సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి. మంగళవారం పూట చాలామంది హనుమంతుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తూ ఉంటారు. అయితే మంగళవారం 6 నుండి 7 గంటల మధ్య మంగళహోర మొదలవుతుంది. దీన్నే కుజహోర అని కూడా అంటారు. ఈ సమయంలో గనుక హనుమంతుణ్ణి ఆలయానికి వెళ్ళి స్వామివారికి సింధూరంతో అభిషేకం చేయించాలి, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి పాలతో అభిషేకం చేయించాలి. సుబ్రహ్మణ్య స్వామివారికి ఈ కుజహోర సమయంలో గనుక పాలతో అభిషేకం చేస్తే కుజదోషాల నుండి, వాస్తు నాగదోషాల నుండి బయటపడవచ్చు అని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే అందరికీ సుబ్రహ్మణ్య గుడులు అందుబాటులో ఉండవు కాబట్టి ప్రతి గుడిలో జంట నాగులు ఉంటాయి. ఆ జంట నాగులకు ప్రతి మంగళవారం పాలాభిషేకం చేస్తే ఎలాంటి దోషాలు అయినా సరే తొలగిపోతాయి. ప్రతి మంగళవారం కుదరని వారు కనీసం పౌర్ణమి ముందు వచ్చే మంగళవారం రోజైనా సరే జంట నాగులకు పాలాభిషేకం చేస్తే దోష నివారణ జరుగుతుంది. మనకు ఉన్నవి 7 రోజులు, 9 నవగ్రహాలు. అందులో 7 గ్రహాలు ఒక్కో రోజుకు చెందినవి. మిగిలిన 2 గ్రహాలు రాహు కేతు గ్రహాలు. అవి 2 గ్రహాలు 2 కాలాలుగా విభజించబడినవి. అయితే ఇందులో రాహుకాలంలో మంగళవారం రోజున మధ్యాహ్నం 3:00 నుండి 4:30 మధ్యలో ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. సమయంలో దుర్గాదేవిని ఆరాధించినట్లయితే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ప్రత్యేకించి పెళ్లి ప్రయత్నాలు చేసేవారు ఈ సమయంలో గనుక దుర్గాదేవిని ఆరాధిస్తే కోరుకున్న జీవిత భాగస్వామి లభిస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కూడా ఈ సమయంలో దుర్గాదేవిని ఆరాధిస్తే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది, ఉద్యోగంలో స్థిరత్వం కలుగుతుంది. వైవాహిక జీవితంలో సమస్యలు అనేవి ఉన్నవారు, బంధువుల వలన ఇబ్బందులను ఎదుర్కొనేవారు ఖచ్చితంగా రాహుకాలంలో దుర్గాదేవి ఆరాధన చేస్తే మీరు ఎదుర్కొనే సమస్యల నుండి బయటపడగలుగుతారు అని పండితులు అంటూ ఉన్నారు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉండకూడదు అంటే దంపతులిద్దరూ కూడా కలిసి దుర్గాదేవి ఆరాధన చేయాలి, లేదా ఎవరో ఒకరు చేసినా సరిపోతుంది. వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రతి మంగళవారం రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజిస్తే ఆ సమస్యలన్నీ కూడా తీరి సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు అని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే బంధువర్గం వాళ్లతో తరచుగా
గొడవలు జరుగుతూ ఉన్నా ఈ రాహుకాల సమయంలో పూజలు చేయండి. డబ్బుకు సంబంధించిన సమస్యలు, మొండి బాకీలు రాకపోయినా ఈ రాహుకాల సమయంలో పూజ చేసుకోవచ్చు. డబ్బు, కుటుంబ, ఆరోగ్య సమస్యలు తీరడానికి రాహుకాలంలో నిష్టగా దుర్గాదేవికి పూజలు చేస్తే ఆ తల్లి అనుగ్రహించి మీ కష్టాలను తీరుస్తుంది. అయితే రాహుకాలం మంగళవారం రోజున మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది. కాబట్టి మీరు ఈ పూజ చేసుకోవాలి అనుకుంటే తిన్న తర్వాత అయినా సరే చేసుకోవచ్చు, తినకుండా అయినా సరే చేసుకోవచ్చు. మీకు ఉపవాసం చేయగలిగే ఓపిక ఉన్నవాళ్ళు ఆ రోజు ఏమీ తినకుండా 3 గంటల నుండి 4:30 వరకు ఉండి మనం చెప్పిన పరిహారాలను చేసుకోండి. మేము భోజనం చేయకుండా ఉండలేము, ఏమీ తినకుండా ఉండలేము అనుకునేవారు తిని అయినా సరే ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను చేసుకోవచ్చు. ఈ పూజ చేసే రోజున ఉపవాసం ఉంటే ఇంకా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే ఈరోజు ఎలాంటి మాంసాహారం తీసుకోకూడదు, ముఖ్యంగా గుడ్లను తినకూడదు. మంగళవారం రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా గుడ్లను కూడా తినకూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే మంగళవారం రోజున కొన్ని పనులు చేయటం వల్ల మీ జీవితానికి తిరిగనేది ఉండదు అని పండితులు అంటూ ఉన్నారు. మరి ఆ పనులు ఏమిటి అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం చూద్దాం. మంగళవారం అనగా జయవారం, అందుకే ఏ పని మొదలుపెట్టినా మీకు జయం ఇస్తుంది. వారాలన్నిటిల్లో ఈరోజు ఏం చేసినా మీకు మంచి జరుగుతుంది. మీరు మంగళవారం ఎవరికైనా సరే అప్పు ఇస్తే మీకు మరింత ధనం పెరుగుతుంది. అలాగే మంగళవారం ఉప్పు కొనుక్కోవద్దు అంటారు, కానీ ఇది తప్పు. రోజు ఉప్పు కొనుక్కోవచ్చు, కానీ ఎవరికీ చేతికి ఇవ్వకూడదు. మంగళవారం రోజు మీరు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే మంగళవారం మీరు అప్పు ఇవ్వవచ్చు, కానీ అప్పు తీసుకోకండి. అందుకే చాలామంది అప్పు తీసుకోవడానికి వెనకడుగు వేస్తారు. ఇది మంచి నిర్ణయం. ఆ రోజు అప్పు తీసుకుంటే ఆ ఏడాది అప్పుల్లో మునిగిపోతారు. మంగళవారం మాంసానికి దూరంగా ఉండండి, మద్యం ఆ రోజు తీసుకోకూడదు. ఇక లక్ష్మీదేవికి మంగళవారం పాలు నైవేద్యంగా పెట్టినా చాలు, మీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మంగళవారానికి కుజుడు అధిపతి, అందుకే అప్పులు ఇస్తే కొత్త అప్పులు పాలవుతారు. మంగళవారం చెడు కార్యాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఈ నియమాలను పాటిస్తే మీరు మీ జీవితంలో ఎదుగుదలను చూస్తారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామివారికి హనుమంతుణ్ణి పూజించి సకల దోషాల నుండి విముక్తిని పొందండి. కుజహోర సమయంలో రాహుకాలంలో పూజలను చేసి మీ జీవితంలో ఉన్న దోషాలను సమస్యలను తొలగించుకొని మంగళవార నియమాలు పాటిస్తూ సుఖవంతమైన జీవితాన్ని గడపండి. మరి తెలుసుకున్నారు కదా మంగళవారం రోజున రాహుకాల సమయంలో ఏమి చేయాలో, అలాగే మంగళవారం రోజున ఎలాంటి నియమాలను పాటిస్తే మీ జీవితానికి తిరుగుండదో కూడా ఇప్పుడు మనం చెప్పుకోవటం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాలను మంగళవారం రోజున పాటించి సకల శుభాలను, అష్టైశ్వర్యాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.